చెందుర్తిమడల మల్యాల గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థుల వీడ్కోలు సమావేశాన్ని అత్యంత ఉత్సాహభరితమైన వాతావరణంలో నిర్వహించారు. 9 పదో తరగతి విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు, వారి తల్లిదండ్రులు వివేకానంద సేవా సమితి సభ్యుల ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పదో తరగతి విద్యార్థులు ఇన్ని సంవత్సరాలుగా పాఠశాలలో జరిగిన విషయాలను నెమరవేసుకుంటూ ఉద్వేగానికి లోనయ్యారు. అనంతరం ఉపాధ్యాయులు మాట్లాడుతూ విద్యార్థులకు పదో తరగతి కీలకమైన దశ అని, జీవితంలో ఏ మార్గంలో స్థిరపడాలి అన్న అంశానికి టర్నింగ్ పాయింట్ అని వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వివేకానంద సేవా సమితి సభ్యులు 10th విద్యార్థులకు గోరుముద్ద కార్యక్రమంలో భాగంగా సేవాల భక్తార్ ఆది మల్లయ్య జ్ఞాపకార్థం 5,000 రూపాయల విరాళాన్ని అందజేశారు. వీరితో పాటు సేవా సమితి సభ్యులు సైతం 3,000 రూపాయల విరాళాన్ని విద్యార్థుల అల్పాహారం కోసం అందించడంపై పలువురు అభినందించారు. ఎంతో మంది విద్యార్థులు కూడా ప్రతి సంవత్సరం ఇక్కడ నుంచి ఉన్నత చదువుల కోసం 10వ తరగతి పూర్తి చేసుకుని వెళ్ళడం జరుగుతుంది. అంతకుముందు పూర్వపు విద్యార్థి, ఇక్కడ చదువుకున్నటువంటి విద్యార్థి, వారి యొక్క జ్ఞాపకార్థం గోరుముద్ద కార్యక్రమానికి మరియు ఇక్కడ 10వ తరగతిలో టాపర్స్కి ఇద్దరికి కూడా మెడల్స్ కూడా, దాంతోపాటుగా కొంత ప్రోత్సాహక బహుమతి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇటువంటి ఈ ప్రోత్సాహకం ప్రతి సంవత్సరం, ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం కూడా కొనసాగిస్తామని ఆది మల్లయ్య గారి తరఫున, వారి తమ్ములమైన నేను మరియు నగేష్ ఇద్దరి తరఫున కూడా, మరియు మిత్ర బృందాలు అంజన కానివ్వండి, రాజేశ్వరరావు గారు కానివ్వండి, మధుగారు కానివ్వండి, గంగాధర్ కానివ్వండి, రమేష్ గారు కానివ్వండి, ఇంకా గ్రామస్తుల సహకారంతో కూడా ఎప్పటికీ కూడా ఈ అవార్డు ఖచ్చితంగా మేము ఉన్నంత వరకు కొనసాగిస్తామని ఇటు సభాముఖంగా మేము తెలియజేయడం జరిగింది.